నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల నలభై ఏడవ వినిపించే కథ వికే ఏడు వందల నలభై ఏడు డాక్టర్ కెజే రావు గారి కథ తల్లిచూపు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ నాటి స్వాతి మాసపత్రికలో ప్రచురించబడింది రచయిత వెలువరించిన కథా సంకలనం గోదార అల్లుడులో చోటు చేసుకున్న కథ రచయిత డాక్టర్ రావు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ ఆట ముగిసింది ఏడు వందల ఇరవై వినిపించే కథగా రూపొందించాను కథ వారు పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డీ చేశారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో వివిధ హోదాలలో పనిచేసి రెండు వేల ఆరులో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు వారి కథ తల్లి చూపు నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తారు రోజులాగానే ఆ రోజున కూడా సాయంకాలపు టైంకి సాయంత్రం అయిపోయింది గడ్డి మేతకు పొలాల మీదకెళ్ళొచ్చిన ఆవులు గేదెలు దూడలకు పాలిచ్చి ఆబగా ఒళ్ళంతా నాలుగుతో శుద్ధి చేస్తూనే ఉన్నాయి పగలంతా కాకిలాగా ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన కాకులు దొంగ దొంగజపం చేసొచ్చిన కొంగలు సంధ్యా సమయాన వాటి వాటి పిల్లల్ని అక్కున చేర్చుకొని అనురాగాన్ని అందిస్తూనే ఉన్నాయి ఇలా సృష్టిలోని ప్రతి తల్లి తన పిల్లలను ముద్దు చేసుకునే వేళ ఇక్కడో నట్టింట సత్యవేణి తన రెండేళ్ల బాబును ఆహా ఓహో అని అందరూ అనుకోవాలన్నట్టుగా అలంకరించడానికి తాపత్రయపడుతోంది ఏమిటే ఈ అందగాడి అలంకారంలోనే ఆరైపోతే నువ్వు తెమిలేదప్పుడు ఆటని అందుకునేదప్పుడు అని అప్పటికే కట్టుకున్న చీరని పదే పదే విప్పి కట్టుకుంటూ అడిగింది భార్గవి నిలుబుటద్దంలో చూసుకుంటూ ఇంకెంత లేవే పిల్ల సరే కానీ ఇటు చూడు నువ్వు ఇచ్చిన డ్రెస్సులో ఈ బుజ్జిగాడు ఎలా అదిరిపోతున్నాడో అంటూ కొడుకు తలదూవి పౌడర్ పూసి వాడి అందానికి అబ్బురపడ్డ అనుభూతితో రెండు చేతులు తిప్పి మెడికలు విరిచింది ఆ తల్లి బాగానే ఉంది కానీ సత్య బొద్దుగా ఒళ్ళుండి కలర్ ఉన్న కుర్రాలకైతే చక్కగా లేవే ఇంతకీ ఏం పెడుతున్నావే కన్న తల్లి వీడికి గోవు పాలు గరుడునా చాలు అనుకుని సరిపెట్టేస్తున్నావా ఏ ఫ్యారెక్స్ సిరిలాక్ లాంటివి వాడితే సత్యబాబు ఫిజిక్ మరి కనీసం చిడతలప్పారా స్వరూపానికి అన్న వస్తాడు కదే అనేసి వాచివైపు చూసుకుంది భార్గవి వీడికేమిటే చిన్నప్పటి చిరంజీవి చంద్రమోహన్ల కన్నా అందంగా ఉంటాడు నా బొంగోరు కొండ పెన్సిల్తో కనుబొమ్మలు దిద్దుతూ నవ్వింది సత్యవేణి ఏమో బాబు నాకు పుట్టే పిల్లలు బొద్దిగా లేకపోయినా పర్లేదు కానీ బొద్దుగా లేకపోతే మాత్రం ఆడపిల్ల అయితే నాకు ఇచ్చాయి పెంచుకుని వీడికి పెళ్ళంగా మార్చుకుంటా బాబుని భార్గవికి అందిస్తూ ముందు పెళ్ళికి తలుపు తర్వాత తల్లి క్యారెక్టర్ చేద్దు కానీ స్టార్లో మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి చూస్తుండు చీర మార్చుకొస్తాను అంటూ మరో గదిలోకి వెళ్ళింది సత్యవేణి అయిష్టంగా బాబుని అందుకున్న భార్గవికి ఓ పక్క భయం ఇంతగా అలంకరించుకుని అందంగా కట్టుకున్న చీరను వాడు ఖరాబు చేసేస్తాడేమోనని మరోపక్క చిన్నగా జలధరింపు క్లాసులో ఓ రోజున పవిట చెంగు మీద బల్లి ఉన్నట్టు ఫ్రెండ్స్ చెప్పినప్పుడు కలిగిన వికృతమైన గగురుపాటు ఇప్పుడు అదే ఫీలింగ్ ఆ బాబుకు తల్లి కాని భార్గవిలో ఆ రకమైన భావన రావటం ఔచిత్యం కాబోదు కానీ మానవ మాత్రుల సహజ నైజానికి విరుద్ధం మాత్రం కాదు తగ్గట్టుగా ఆ బాబు ఆకృతి కూడా అదే విధంగా ఉంటుంది అమెరికా వాడు తొడుక్కునే దుస్తుల్లోని ఇథియోపియా పిల్లాడిలా లండన్ తల్లి వడిలోని కలహండి కుర్రాడిలా ఆకలి మంటల అద్దాల్లో అగిపించే అనాథ శిశువులాగా నల్లటి బక్కపల్చటి శరీరం నీరోడే ముక్కు దీనంగా చూసే కళ్ళూను ఏ పిల్ల చీరలా ఉందో చెప్పు అంటూ హాల్లోకి వచ్చింది సత్యవేణి వస్తువుని ద కన్నా ద అంటూ కొడుకుని తీసుకుంది ఏమిటే టీవీ వైపు అంత చూసేస్తున్నావు వీళ్ళొకళ్ళు భోజనాలు చేసేటప్పుడు ఫ్రెండ్స్తో గడిపేటప్పుడు ప్రపంచంలోని ఆకలి చావులన్నిటినీ ఎకరవ పెడుతూ ఉంటారు ఈ బీబీసీ వాళ్ళు అంటూ ఆఫ్రికా దేశాల మీద ప్రసారం అవుతున్న డాక్యుమెంటరీని ఆపేసింది సత్యవేణి టీవీలో బొమ్మలు కరిగిపోగానే భార్గవి చూపులు బుజ్జిగాడి మితికి మళ్ళాయి నడవే అంటూ నడవ బయటకు నడిచింది సత్యవేణి భార్గవి తలుపులు మూయబోయింది కానీ మూయలేదు బుజ్జిగడు మూయనవ్వలేదు తల్లిచీర పైన తిన్న అన్నాన్నంతా కక్కేసి అయ్యో ఈశ్వరమని ఢీలా పడిపోయింది భార్గవి వీడెవిడే మాయదారి పిల్లల్లా ఉన్నాడు వడుకు చేసినట్టుంది ఇదే పట్టుకు తినేస్తుంది తెలుసా లేదంటే వీడింకా బొద్దుగా ఉండేవాడు ఆ గొంతులో విసుగు కోపం లేవు అమ్మ అప్ప అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న కొడుకుతో బాత్రూమ్ వైపు వెళ్ళింది సత్యవేణి కాకి పిల్లంటే తల్లికి ముద్దంటే ఇదేగా మూసు అనుకుంటూ బయట అరుగు అంచున కూర్చుంది భార్గవి మరో నాలుగు నిమిషాల లోపలనే బోసినవులు రువ్వుతున్న బాబుని ముద్దులాడుకుంటూ బయటకు వచ్చింది సత్యవేణి పిల్ల చకచకా తాళాలేసాయ్ చాదస్తమా ఏమిటి ఈ టైంకి వెళ్తే టికెట్లు దొరుకుతాయా మా ఊరి సంగతి నీకు తెలియదు కానీ రావమ్మా అంది సత్యి మొత్తానికి బయలుదేరారు సత్యవేణి భర్తకి పెద్ద ఆఫీసర్ ఉద్యోగమే ఇంట్లో కొడుకు తప్ప తతిమ్మ వాతావరణం అంతా డాబుగా దర్జాగా దర్పంగానే ఉంటాయి భర్త పది రోజులు టూరు వెళ్ళాడని చిన్ననాటి చెలికెత్త భార్గవని పిలుచుకుంది తోడు కోసం భార్గవి తిరుపతిలో హోమ్ సైన్స్ చదువుతోంది సినిమా మొదలుపెట్టే ముందు చూపే యాడ్స్లోనూ సినిమాలోనూ అగిపించే దెబ్బ లాంటి దిబ్బ పిల్లల్ని చూపిస్తూ పిల్లల పెంపకం మీద తల్లుల బాధ్యతల మీద హాల్లోనే క్లాస్ తీసుకుంది భార్గవి ఉత్తరం దక్షిణం తూర్పు పడమర దిశల్లో కూర్చున్న అందరూ ఆ సమీక్షల్ని చాలించమన్నట్టుగా గుర్రు గుర్రుగా వెర్రి చూపలు చూసిన భార్గవి భరించగలిగింది కానీ బాల భారతాన్ని బాల్య స్నేహితురాలకి వివరించడం మాత్రం అనుకోలేదు ఆ తర్వాత రెండేళ్లు గడిచాయి ఓ రోజు నెల్లూరులో ఉన్న భార్గవి ఇంటికి సత్యవేణి వచ్చింది ఏమిటే సత్య వీడు రెండేళ్ల కిందట ఎలా ఉన్నాడో ఇప్పుడు అదే స్ట్రక్చరు వళ్ళు చేసే మాట అలా ఉంచి చిక్కునట్టున్నాడు ఎందుకనే కావలసిన వాళ్ళ కళ్ళకు అలాగే కనిపిస్తారట్లేవే పిల్ల ఇంతకన్నా ఒళ్ళు ఉంటే లేనిపోను జబ్బులటా తల్లి జబ్బుల జాంకాయ గింజల నువ్వెన్నైనా చెప్పు కానీ పిల్లలంటే దిబ్బరొట్టెల్లా ఉంటే చూడబుద్దవద్దు తల్లి అదిలా ఉంచుగాని నీ మాటకు చిన్న అమెండ్మెంటు మొగుళ్ళు మామూలుగా ఉండి పెళ్ళాలు స్థూలంగా ఉంటేనే మేడ్ ఫర్ ఈచ్ఛదర్లా ఉంటారు అవునా ఇదేం లెక్క మా ఇంటి లెక్కే ఈ లెక్క ప్రకారం బుజ్జిగాడు ఇంకే మాత్రం ఒళ్ళు చేసినా బాగుండదు మరి ఒప్పుకుంటావా సత్యవేణి నవ్వులోనే అంత అర్థం కావడంతో భార్గవి మొహంలోని నవ్వుకి జీవం చచ్చిపోయింది ఈ బుజ్జి గాడితో సంబంధం అంటేనే భూకంపం వచ్చినప్పుడు లాతూర్ సెంటర్లో నిలబడేట్టుంది భార్గవికి మీ ఆయనగారు ఎన్ని గంటలకు వస్తారే వచ్చే టైం అయింది నీ చేతులతో టీ పెట్టకూడదు సూపర్గా ఉంటుందని మీ అన్నయ్య ఎప్పుడు అంటుంటారు అంటూ కూతురు సింగారింపుకు కావలసిన సరంజామ అంతా సర్దుతోంది భార్గవి అస్తవ్యస్తపు అవతారంలో తీరు తిన్ను లేకుండా ఉంది కూతురు శ్వేత ఎందుకే ఇప్పటి నుండే దీన్ని బ్యూటిఫై చేస్తున్నావు అడిగింది సత్య చెప్పటం మర్చిపోయానే ఐదింటికి మనందరం రోటరీ క్లబ్కి వెళ్ళాలి శ్వేత వెల్ బేబీ షో కంటెస్ట్ వెళ్తోంది మరి ఆ మాట వినగానే మెరిసే కళ్ళతో భార్గవి వైపు చూస్తూ పిల్లా పిల్ల మీ ఆయన రొటేరియన అడిగింది రోటేరియను కాదు నోటోరియను కాదు ఇది ఓపెన్ కాంటెస్టెట చెప్తూ శ్వేత అందాన్ని ద్విగుణీకృతం చేసే క్రియలో రకరకాల ప్రక్రియలు చేస్తోంది భార్గవి అప్పటికి దిష్టి తగులుతుందని చెప్పి మీ అన్నయ్య వద్దంటే వద్దని అన్నారు నే వింటేనా ట్యాట్ కుదరనే కుదరదు అన్నాను మనకు దేవుడిచ్చిన అందాల బహుమతి క్యూట్ బేబీ పది మంది ఎదుట చూపితే మోడల్గా ఉంటుంది కన్నంతకు మనకు గర్వంగా ఉంటుందని భీష్మించ కూర్చున్నాను పాపం మరేం అనలేకపోయారు సత్య అంది అవునా టీ గ్లాసులు అందిస్తూ పిల్ల సిద్ధిగాడిని కూడా పోటీకి పెడదామా అడిగింది సత్యవేణి భార్గవి గతుక్కుమంది ఇంతలో ఇంటి యజమాని శ్యామ్ వచ్చాడు ఇంట్లో ఉన్న అతిథిని ఆప్యాయంగా పలకరించాడు ఏంటమ్మా ఈ సర్ప్రైజ్ విజిటు మా కోడల్ని అన్నయ్యా వెరీ గుడ్ ఆయన్ని లాక్ రాలేకపోయావా వాల్టేర్ క్యాంప్ అన్నయ్య రిటర్న్లో వస్తా అన్నారు అంటూ టీ అందించింది వెరీ గుడ్ మీరు రెడీ కండమా రోటరీ ఫంక్షన్కి వెళ్దాం అన్నాడు శ్యామ్ అండి ఏజ్ లిమిట్ త్రీ ఇయర్స్ కదా అన్నారు ఆశగా అడిగింది భార్గవి నో ఐదేళ్ళు అన్నట్టు బుజ్జిగాడికి ఎన్నేళ్ళమ్మా అడిగాడు నాలుగు నడుస్తుంది అన్నయ్య వెరీ గుడ్ దెన్ హరియప్ మరో అరగంటలో బయలుదేరాలి అంటూ శ్వేత సిద్ధు బుగ్గల మీద చితికలు వేసి హడావిడిగా లోపలికి వెళ్ళిపోయాడు భార్గవి భర్త శ్యామ్ ఆ మాటతో సత్యవేణిలో వేల బ్యూటీషియన్లు విలీనమైనట్టయింది నడవాలోనే శ్వేతకు తొలిపోటీ ఎదురవటం కొంత సెట్ బ్యాక్ వచ్చిన ఫీలింగ్ కలిగింది భార్గవికి ఆ అయినా శ్వేతకు సిద్ధార్థకు పోలిక సారూప్యత స్టార్ టీవీలో అడపాదడపా చూస్తున్న సోమాలియా ఇథియోపియా పిల్లల రూపున్న పిల్లాడ తన మెరుపు తీగకు పోటీ శ్వేత సంధిట్లో గంపెడంత ప్రైజ్ బాక్స్ పాపం సిద్దుగాడి చేతిలో ముక్కు తుడుచుకునే రూమాలు గుడ్డ శ్వేతను తయారు చేస్తున్న భార్గవి ఆలోచనలకు భిన్నంగా పెద్ద అయితే చిరంజీవిలాగానో చంద్రమోహన్ లాగానో మ్యాన్లీ హీరోలో ఉండే సిద్దుగాడు బంగారు కొండ స్టైలిష్ స్టైలిన్తోన ఈ శ్వేత పోటీ చిన్నప్పుడే పెద్దయిపోయినటులాగానో కల్పన రాయ్గానో ఉండే తీరగలి బల్లికి నా హీరోతో నా పోలిక అంచనాలు కడుతున్న సత్యవేణి భార్గవ మీదకి చిరునవ్వు విసిరింది ఏడు వందల నలభై ఏడవ వినిపించే కథ డాక్టర్ రావు గారి కథ పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ ముప్పై స్వాతి మాసపత్రికలో ప్రచురించబడిన కథ తల్లి చూపు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరురావు